వెల్కమ్ బ్యాక్ టు మజాక్. మన నెక్స్ట్ కాలర్ సిద్ధు లైన్ లో ఉన్నారు. హలో. హలో, మై నేమ్ ఇస్ సిద్ధు. ఓకే. మా ఫ్రెండ్ ని మజాక్ సార్ మేడం. ఓకే. మా ఫ్రెండ్ నేమ్ ఇస్ గోపి. ఓకే. నేను కొంచెం యాక్టింగ్ అంటే యాంకరింగ్ అంటే ఇలాంటి ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టమని యాక్టింగ్ చేయాలని కోరుకుంటాడు మేడం. ఓకే. ఎక్కడైనా ఛాన్స్ ఉంటే అంటే కూడా ముందే వెళ్ళిపోతాడు అందరికంటే. ఆయనకు అప్లికేషన్ చాలా కాగా పేపర్ లాస్ట్ అన్ని చూసి యాడ్ ఇస్తుంటాడు మేడం. గోపి ఏ ఊర్లో ఉంటారు? కుక్కట్పల్లి. పెద్దపల్లి. పెద్దపల్లి ఎక్కడుంది? పెద్దపల్లి కరీంనగర్ డిస్ట్రిక్ట్. పెద్దపల్లి. గోపి, గోపికి యాంకరింగ్ యాక్టింగ్ అంటే ఇష్టం. ఓకే. ఇప్పటివరకు ఏదైనా షోస్ లో పార్టిసిపేట్ చేశాడా? ఇప్పటివరకు ఒక్కదాన్ని సెలెక్ట్ కాలేదా? అయితే ఓకే అమ్మ, శేఖర్ కమ్ములో సినిమాలో యాక్ట్ చేస్తావని అడుగుదాం. ఓకేనా? పెద్దపల్లి కదా. గోపి కాల్ చేద్దాం. గోపికి. హలో. గోపి అండి, గోపి మాట్లాడుతున్నారా? హలో గోపి అండి. అవును, మీరెవరు? నా పేరు సుజాత అండి, నేను అక్షయ క్రియేషన్స్ నుండి కాల్ చేస్తున్నాను. ఎక్కడ నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. చెప్పండి. ఇది మేము ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్నామండి. చెప్పండి. అయితే మేము ర్యాండమ్ గా ఇలా ఎయిర్టెల్ నుంచో లేకపోతే సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా ఐడియా హచ్చల, మేము ర్యాండమ్ గా నెంబర్లు పిక్ చేసి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, అంటే వాళ్ళు నెంబర్స్ ఏవైతే ఇస్తారో అందులో నుంచి పిక్ చేసి మేము సెలెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు సినిమాలో యాక్ట్ చేయొచ్చు అన్నమాట. సినిమాలో? మీరు ఇంట్రెస్టెడ్ అండి? అంటే ఇప్పటివరకు మేము చాలా మందికి కాల్ చేసాం, మీరు ఇంట్రెస్టెడ్? బాగా వస్తుందా? నేను సినిమాలు కూడా బాగా చూస్తా. అవునా? ఇప్పటివరకు ఎందులో యాక్ట్ చేశారా? లేదు, నేను అన్నిటికి పోతానని తీసుకోరు. నాకు బాగా ఇష్టం మేడం యాక్టింగ్ చేస్తానంటే. మీకు బాగా ఇష్టం అయితే ఇది మీరు వినుంటారు బహుశా. అక్షయ క్రియేషన్స్ అంటే మన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని శేఖర్ కమల సినిమా వస్తుంది కదా. అది శేఖర్ కమల తీస్తాను మేడం. దానికోసం కొత్తగా హీరోయిన్ లో హీరోలు కావాలని కూడా ఇస్తారు కదా మేడం పేపర్ లో. క్యారెక్టర్స్ చాలు ఉన్నాయి అన్నమాట సినిమా మొత్తం. అట్లా కొత్త కొత్త వాళ్ళే ఉంటారు. మొత్తం కొత్త మంది తీసుకుంటారా? మొత్తం కొత్త వాళ్ళు అన్నమాట. ఇప్పుడు మీరు ఎందుకు చేసారు అన్నట్టు మేడం? మేము? మీరు నాకు ఫోన్ చేసారు ఎందుకన్నా? అదే మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఇంటర్వ్యూ చేస్తాము. మీరు ఆడిషన్, మీరు ఆడిషన్ కి రా. ఎక్కడికి రావాలంటారు మేడం? నేను చెప్తాను, నేను చెప్తాను. ఎప్పుడు? ఎప్పుడు మేడం? ఇప్పుడు నేను ఫోన్ లో ఇంటర్వ్యూ చేస్తాను. ఇందులో సెలెక్ట్ అయితే మీరు ఆడిషన్ కి రావాల్సి వస్తుంది. అది డేట్ 1 వీక్ 10 డేస్ ఉంది టైం మనకి. హలో. మేము సెలెక్ట్ అయినా మేడం? అదే ఇప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు కదా ఇంకా నేను. ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది మేడం? ఇప్పుడు చేస్తాను నేను ఇంటర్వ్యూ. ఇప్పుడు చేస్తారా మేడం? ఫోన్ లో? ఫోన్ లో ఇంటర్వ్యూ కాదు మేడం, నేను డైరెక్ట్ అతను నేను యాక్టింగ్. డైరెక్ట్ గా ఆడిషన్, డైరెక్ట్ గా ఆడిషన్ కి వచ్చినప్పుడే చూస్తాము. ఇది ఫస్ట్ రౌండ్ కాదు మేడం. మీరు నన్ను చూసి అయితే సెలెక్ట్ చేస్తారు మేడం? నేను మంచిగా చేస్తా. మీరు మంచిగా చేస్తారని మీ కాల్. మీకు రెండో రౌండ్ లో యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి అన్నమాట. మూడో రౌండ్ లో పర్సనల్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఏంటో ఫోన్ లో ఇంటర్వ్యూ. ఓకేనా? ఇది సెలెక్ట్ అయితే మీరు సెకండ్ యాక్టింగ్ చేయాలి, థర్డ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. డైరెక్టర్ శేఖర్ కమ్ములతో మాట్లాడచ్చు మీరు. ఓకే మేడం. ఓకేనా? అయితే మీరు ఒక ఒక డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి మీరు ఏదైనా. నేను మహేష్ బాబు చెప్పమంటారా మేడం డైలాగ్? మహేష్ బాబు పవర్ఫుల్ గా చెప్పాడు కదా, ముద్దు చెప్తాడు. ఇప్పుడు బాలకృష్ణ చెప్పండి ఒక డైలాగ్. బాలకృష్ణ డైలాగ్ చెప్పమంటారా? ఏదో ఒకటి చెప్పండి. రే వీరరావు రెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నచ్చింటికి వచ్చా, నువ్వు బెడ్రూమ్ కచ్చా, ఏం తీసుకుంటావా, తీసుకోరా. డైలాగ్ కూనీ చేయదు, మొత్తం ఉన్న డైలాగ్ ఉన్నట్టే మాట్లాడాలి. మహేష్ బాబు చెప్తా మేడం. చెప్పు. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా? సబాష్, క్లాప్స్, సూపర్. ఇంకొకటి చెప్పడా మేడం? ఇంకొకటి చెప్పు. హలో బాత్రెడ్డి, గన్ను చూడాలనుకో తప్పలేదు, బుల్లెట్ చూడాలనుకుంటే చచ్చిపోతావు. హలో. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. ఒకటేమో పాట పాడాలి మీరు ఇప్పుడు. సాంగ్ పాడాలా మేడం? సాంగ్ యాక్షన్ కు సాంగ్ తేడా ఉంటుంది మేడం. ఇప్పుడు పాట. హలో. హలో. ఒక పాట బాగా పాడితే ఆ పాటకి నచ్చినట్టు మీరు బాగా యాక్ట్ చేస్తారని మా నమ్మకం అన్నమాట. ఇప్పుడు హిందీ సాంగ్ ఏదైనా పాడచ్చు? ఏదైనా పాడచ్చు. పాడాలా మేడం? అయితే నిజం చెప్పండి మేడం, మీరు నాకు అంత ఇట్లా అవుతుంది, అంత టెన్షన్ అవుతుంది. హలో. టెన్షన్ పడకుండా ఒక పాట పాడండి, రికార్డ్ అవుతుంది ఇక్కడ మేడం. పాడుతుందా? కమ్ ఆన్.
कभी कभी दिल में ख्याल आता है, मैं जैसे तुझको बनाया गया है मेरे लिए, तू अब से पहले सितारों में बस रही थी कहीं। मैडम शाबाशमा నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావమ్మా, ఖచ్చితంగా. అయితే ఇంకొక క్వశ్చన్ మిగిలింది. మేడం చెప్పండి. ఒకటి ఎమోషనల్ గా ఏడుస్తూ చెప్పాలి ఏదైనా డైలాగ్. మేడం మీ నిజామా చెప్పండి మేడం, నాకు అంత యాతల, నాకు ఇప్పుడు అంత అయోమయంగా ఉంది. హలో 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 మేడం, నాకు అంత అయోమయంగా ఉంది. నిజామా మేడం ఇది? ఇదంతా నిజమండి బాబు. సెకండ్ వీక్ పవర్ఫుల్ గా సీరియస్ గా డైలాగ్ చెప్పావు, నవ్వుతూ ఒకటి చెప్పావు. ఇప్పుడు ఏడుస్తూ చెప్పావు అనుకో, సెలెక్ట్ అయితే నీ ఫోన్ నెంబర్ నీ అడ్రస్ తీసుకుని మేము పెట్టేసుకుంటాం, సెలెక్ట్ అని చెప్తాం. ఏమా ఏడుస్తూ ఒక డైలాగ్ చెప్ చాలు. శ్రావంతి శ్రావంతి, నన్ను ఎందుకు మోసం చేశావు శ్రావంతి? నిన్ను ఎంత ప్రేమించాను శ్రావంతి నేను. శ్రావంతి నన్ను ఎందుకు ఇలా మోసం చేశావు? నువ్వు ఫస్ట్ చెప్పచ్చు కదా శ్రావంతి, ఎందుకు నన్ను ఇలా మోసం పెట్టి ఇన్ని రోజులు నేను వెనకాల తిగ్గించుకొని ఇప్పుడు వద్దంటున్నావు శ్రావంతి? ఏడుపు ఏడుపు ఇంకా రావాలి, ఎమోషన్ ఇంకా మేడం, ఇంకొంచెం ఎమోషన్, కొంచెం ఏడుపు వినిపించాలి మాకు. నీకోసం ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నాను శ్రావంతి, నన్ను ఇలా ఇప్పుడు నది దారిలో విడిచిపెట్టిపోతే నేను ఎలా లేకుండా నేను బతకలేను శ్రావంతి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ, నన్ను అర్థం చేసుకో శ్రావంతి. ప్లీజ్ లేకుండా నేను బతకలేను. ఓకే మేడం, పర్ఫెక్ట్ అమ్మా, సూపర్. నువ్వు సెలెక్ట్ అయ్యావు కాబట్టి నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాలి నీకు. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం, కంగ్రాచులేషన్. నాకు టెన్షన్ ఉంది ఇప్పుడు. అది ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలి మేడం. మీరు ఏమన్నా మనీ గిట్లా ఏమైనా కట్టాలంటారా మేడం? ఎప్పుడు రావాలి? ఒక్క నిమిషం, ఒక్క కంగారు పడకుండా ఒక్కసారి విను మేడం. మేము టీవీ వన్ నుండి మాట్లాడుతున్నాము. ఏంటి మేడం, నేను నన్ను తెలియజేస్తారా మేడం యాంకరింగ్? హలో యాంకరింగ్ కాదమ్మా, నువ్వు నన్ను పట్టుకునేట్టున్నావు. మీ ఫ్రెండ్ సిద్ధు కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చారు మిమ్మల్ని మజాక్ చేయమని. ఎవరు? సిద్ధు మేడం? ఆ సిద్ధు లైన్ లో ఉన్నాడు, ముందు మాట్లాడమ్మా, నాకు టెన్షన్ అవుతుంది. నా ఫ్రెండ్ మేడం. ఆయన మేడం మీరు అంతా వచ్చిందా మేడం? సిద్ధు సిద్ధు బాబు ఉన్నావా లేదా? జంప, ఈయన నన్ను ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేయమంటాడు. హలో మేడం. ఏం లేదమ్మా, ఇది మజాక్ అనే షో మేడం, టీవీ షో. ఇది ఫోన్ చేసి మేము సరదాగా ఏడిపించటం అనమాట. అబ్బా ఎవరి అందుకే కదా మేము బాగా నవ్వుకున్నాం. మీరు బేసిక్ గా మజాక్ అయిపోయారు, మీ ఫ్రెండ్ సిద్ధు కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చారు. తట్టుకోవద్దు అట్లా కాదు, ఒక్క నిమిషం. మీ దగ్గర మాత్రం చాలా చాలా మంచి టాలెంట్ ఉంది, నమ్మండి. ఇది నమ్మండి, శేఖర్ కమ్ములో కాదు ఇంకా కృష్ణవంశీ సినిమాల్లో కూడా మీరు ఖచ్చితంగా యాక్ట్ చేస్తారు మేడం. నిజంగా మీరు నాకు చూస్తే తీసుకుంటారు మేడం. హలో 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 హలో, యాక్టింగ్ ఛాన్స్ ఇస్తారో చేస్తారో అన్నట్టున్నాడు ఆ అబ్బాయి. అమ్మో సిద్ధు బాబు ఎక్కడికి వెళ్ళిపోయావు నాయన, మమ్మల్ని అతికించి. బట్ చాలా చాలా హిల్లేరియస్గా ఉండింది కదండి కాల్. మరి మీరు కూడా ఇలా ఎవరైనా మజాక్ చేయాలనుకుంటే, మరి ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్యలో 9948503555 కాల్ చేసి మీరు ఎవరినైతే మజాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇస్తే చాలు, మేమే ప్రాంక్ కాల్ చేస్తాం. చూసారు కదా ఇది వాటి మజాక్. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2:00 కి యాజ్ యూజువల్ గా కలుస్తున్నాం. టిల్ దెన్ టరా.